గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు ఐ లవ్ ఫైట్. సౌత్ కోస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ లో హిడ్డెన్ జెమ్ అనే చెప్పుకోవచ్చు. స్టన్నింగ్ ల్యాండ్స్కేప్, వైబ్రెంట్ కల్చర్ అండ్ ఎక్సైటింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఈ వీడియోలో ఐ లవ్ ఫైట్ ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ అండ్ ఆల్సో సరౌండింగ్ ప్లేస్ అన్ని కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. లండన్ నుంచి సౌత్ హాంప్టన్ కి ట్రావెల్ చేయాలి అండ్ అక్కడ నుంచి ఫెర్రీ ఒకటి తీసుకోవాలన్నమాట. నేనైతే 10 o'clock ఫెర్రీ తీసుకున్నాను అండ్ లైన్స్ ఇస్తారన్నమాట. నేను నెంబర్ 9 లో ఉన్నాను. రెడ్ ఫెర్రీ అనేసి ఆన్లైన్ బుక్ చేశాను. రెడ్ ఫెర్రీస్ అయితే టెర్మినల్ 1 నుంచి ఆపరేట్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి కూడా టికెట్ తీసుకోవచ్చు, బట్ ఆన్లైన్ బుక్ చేస్తే వెరీ రీజనబుల్ ప్రైస్ కే మనకి టికెట్స్ అయితే దొరుకుతాయి. ఫెర్రీలో పార్కింగ్ అయితే అయిపోయింది, వెరీ ఆర్గనైజ్డ్ ఉందన్నమాట. లైన్స్ ఫాలో అవ్వాలి అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. పార్కింగ్ స్పేస్ నుంచి ప్యాసింజర్ ఎంట్రన్స్ అయితే ఉంది, డెక్ సి అంట. మార్నింగ్ ఏ గానీ చాలా బిజీగా ఉంది. అసలు ఫెర్రీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫెర్రీలో అయితే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఫుల్ బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుంది అండ్ ఇవన్నీ రెగ్యులర్ స్టఫ్ ఉన్నాయి. ఇక్కడ నేనైతే జస్ట్ క్రోసన్ తీసుకున్నాను. ఇక్కడ కాఫీ అడిగితే కప్ ఇచ్చేసి మనల్ని తీసుకోమని అనమాట. దీనికి కూడా పెద్ద లైన్ ఉంది. మార్నింగ్ యొక్క కాఫీ పడకపోతే ఇంజిన్ స్టార్ట్ అవ్వదన్నమాట. మన వీడియోలో ఫస్ట్ అప్ అయితే ఐకానిక్ నీడిల్ పాయింట్. మీరు ఐల్ ఆఫ్ వైట్ విజిట్ చేస్తే మస్ట్ విజిట్ చేయాల్సిన ఒక అట్రాక్షన్ అనే చెప్పుకోవచ్చు. స్పీడ్ బోట్ తీసుకొని చాక్ క్లిప్స్ అండ్ ఆల్సో కలర్ఫుల్ శాండ్స్ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో దిస్ ఇస్ కమింగ్ బ్యాక్ ఆల్సో రైట్. ఇక్కడ చైర్ లిఫ్ట్ కనిపిస్తుంది కదా, కిందకి వెళ్ళడానికి 5 pounds, రిటర్న్ రావడానికి 9 pounds అనమాట. నేనైతే ఇక్కడికి చాలా సార్లు వచ్చాను అనమాట. ఇంతకుముందు ఓన్లీ వ్యూ పాయింట్ ఉండేది, బట్ చాలా ఫ్యామిలీస్ వస్తున్నారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటే కిడ్స్ కి ప్లే ఏరియాస్ టైప్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని క్రియేట్ చేశారు. నీడిల్ పాయింట్ పైనుంచి మనం కిందకి వెళ్ళాలంటే చైర్ లిఫ్ట్ అయితే తీసుకోవాలి. వావ్, చైర్ లిఫ్ట్ అయితే ఎక్కిపోయాము. ఆల్మోస్ట్ వచ్చాము. రైడ్ అయితే అసలు ఎక్సైటింగ్ గా ఉంది. కనిపిస్తుంది కదా ఆపోజిట్, చాలా అసలు క్లిప్స్ ఉన్నాయి. ఇంతకు ముందు బాగానే ఉండేవి, ఇవన్నీ కూడా పడిపోతున్నట్టున్నాయి. నీడిల్ పాయింట్స్ చూడడానికి 2 services ఉంటాయి, స్పీడ్ బోట్ అండ్ ఆల్సో స్లో సర్వీస్ అని. స్లోది అయితే ఆల్రెడీ రెడీ ఉంది, నేనైతే అది తీసుకుంటున్నాను. 9 pounds చార్జ్ చేస్తారు. హలో, ఓకే, మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఐల్ ఆఫ్ వైట్ ఐలాండ్ కోస్ట్ లైన్ మొత్తం కూడా ఈ చాక్ స్టాక్స్ ఏ ఉంటాయి. దీనికి నీడిల్ పాయింట్ అనేసి నేమ్ రావడానికి ఈ స్టాక్స్ ఏ రీజన్ అన్నమాట. అండ్ టాలెస్ట్ వన్ అయితే 30 meters హై ఉంటుంది. ఆపోజిట్ కలర్ఫుల్ శాండ్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మిలియన్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇదంతా కూడా రివర్ బెడ్ కింద ఉండేదంట. ప్రస్తుతానికి అయితే వెరీ అన్స్టేబుల్ ఉంది, ఎవ్రీ ఇయర్ కూడా ఒక 5 meters కిందకి వచ్చేస్తుందంట. మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ శాండ్ అయితే మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత టూరిస్ట్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడైతే శాండ్ గ్లాస్ బాటిల్స్ వేసి అమ్మేస్తారు అన్నమాట. సో మీకు కావాలంటే కిందకి వచ్చి కలెక్ట్ చేసుకోండి. కోస్టల్ బ్యాటరీ దగ్గర డిఫరెంట్ రాకెట్ టెస్టింగ్ అండ్ ఆల్సో ఫ్రెంచ్ వాళ్ళు ఆక్యుపై చేయకుండా సెక్యూరిటీ బంకర్స్ అంటే డిఫరెంట్ కెనాన్స్ ఉంటాయి కదా, ఆ టైపు సెటప్స్ అన్ని కూడా ఉన్నాయంట. ప్రస్తుతానికి వెరీ అన్స్టేబుల్ అండ్ నాట్ సెక్యూర్ కాబట్టి క్లోజ్ చేస్తారు. ఐల్ ఆఫ్ వైట్ విజిట్ చేస్తే నీడిల్ పాయింట్ కూడా వన్ ఆఫ్ ది టాప్ అట్రాక్షన్స్, డెఫినెట్ గా విజిట్ చేయండి. అండ్ ఆల్సో ఆ బోట్ రైడ్ తీసుకుంటే వాళ్ళు బిగ్ గా సరౌండింగ్ ప్లేస్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మనం కూడా క్వైట్ గా బీచ్ రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు.
ఇదైతే ఐలాండ్ కాబట్టి మోస్ట్లీ విండి ఉంటుంది అంట, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విండి ఉంటుంది. అండ్ మనం అయితే కొంచెం ప్రిపేర్డ్ గా ఉండాలి, వర్షం కూడా ఎప్పుడైనా పడొచ్చు. సో ఇక్కడైతే మనకి ఇంట్రెస్టింగ్ గా లోకల్ లో ఒక ఆమె పరిచయం అయ్యారన్నమాట. ఆమె పేరు సుజాన్. హలో సుజాన్, హౌ ఆర్ యు డూయింగ్? హలో, ఐ'మ్ డూయింగ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐ'మ్ గుడ్ గుడ్ థాంక్ యు. ఎంజాయింగ్ ద హాలిడే? Yes, 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 it's a very nice day today. Do you live here? How long you been living here? Living here for about 10 years. 10 years, okay. Firstly on the west coast, West White. Yeah. In Tottenham Bay, but now we're over in Shanklin on the east side. Shanklin, okay, that's where I'm going to stay tonight. Oh, you are? Yeah, where yeah. Where else are you staying? I can't remember the hotel name, but... I hope you do. All the time you go to look for it. You're not yeah. in the wrong place. Yeah, yeah, I'm going to look for it. And do you like this area? I mean, since you are living here for like 10 years, yeah. We do like it very much. Okay, okay. Is it going to be very cold during the winter times or...? We don't often get a frost here. Okay. We don't often get snow. Right, it's okay. It's a little bit milder than the mainland. All right, okay, okay. It's some kind of airflow that comes up that keeps us... Jet streams, you mean to say. Jet stream sort of thing, yeah. All right, okay, okay. All the best. Thank you very much. That's a pleasure. Thank you, bye-bye. Enjoy the rest of your stay. Thank you, bye-bye. ఆపోజిట్ కనిపిస్తుంది కదా, దీన్నే ఆస్బర్న్ హౌస్ అని పిలుస్తారు. క్వీన్ విక్టోరియా అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే లండన్ అండ్ విన్సర్ లో డైలీ అంటే బిజీ లైఫ్ ని ఎస్కేప్ అవడానికి ఈ ఐలాండ్ లో అయితే ఆస్బర్న్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వాళ్ళ క్వైట్ టైమ్ స్పెండ్ చేయడానికి సరౌండింగ్ ప్లేస్ అన్ని కూడా ఓపెన్ గార్డెన్స్ పెట్టుకున్నారు. అండ్ ఆస్బర్న్ హౌస్ అంతా కూడా వాళ్ళ రిలాక్సింగ్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. క్వీన్ విక్టోరియా అయితే ఇక్కడే చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత ఎడ్వర్డ్ 7th ఆస్బర్న్ హౌస్ అయితే నేషన్ కి ఫ్రీగా ఇచ్చేసారు. అండ్ ప్రస్తుతానికి ఇంగ్లీష్ హెరిటేజ్ దీన్ని మెయింటైన్ చేస్తారు. ఇంగ్లీష్ హెరిటేజ్ మెంబర్షిప్ ఉంటే ఆస్బర్న్ హౌస్ అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఆస్బర్న్ హౌస్ ఎంట్రన్స్ అయితే వెరీ క్వైట్ ఉంది అన్నమాట, మంచిగా గార్డెన్ సెటప్ ఉంది. వారిని ఈ ఫ్లవర్ చూసారా, అసలు ఎంత పెద్దగా ఉందో, మాగ్నోలియా లా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే డిజైనర్ అంతా కూడా ఒక పంజాబీ ఆర్కిటెక్ట్. అండ్ ఆల్సో మీరు రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ సిరీస్ ఒకటి చూసుంటే విక్టోరియా అబ్దుల్ అనేసి క్వీన్ విక్టోరియా గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. అందులో కూడా కొన్ని సీన్స్ ఈ పర్టికులర్ ఆస్బర్న్ హౌస్ లో చూపిస్తారు. దర్బార్ రూమ్ అయితే మోస్ట్లీ మన ఇండియన్ కలెక్షన్ అనమాట, బిఫోర్ ఇండిపెండెన్స్ కాబట్టి. అండ్ ఆల్సో క్వీన్ కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా పెట్టారు, అసలు ఫైన్ క్రాఫ్టెడ్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు అంటే అబౌట్ 1850 ఆ టైంలో అన్నమాట. దర్బార్ హౌస్ లో కలెక్షన్ అయితే సూపర్బ్ ఉంది. మోస్ట్లీ మన ఇండియన్ డిజైన్స్ అండ్ ఆల్సో పిక్చర్స్ ఉన్నాయన్నమాట, చాలా కింగ్స్ అండ్ క్వీన్స్ ఇలాంటివన్నీ కూడా. అండ్ దాని ఆర్కిటెక్ట్ కూడా వన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్కిటెక్ట్ అనమాట, ఆయన పంజాబీ. లోపల కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా వాల్డ్ గార్డెన్ అంట, లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు ఎంటర్ అవగానే సూపర్బ్ ఉంది ఇది. లెఫ్ట్ అండ్ రైట్ లావెండర్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత ప్లెజెంట్ ఉందంటే ఈ ఐలాండ్ లో ఇలాంటి సెటప్స్ అసలు సూపర్బ్. అంటే క్వీన్ విక్టోరియాకి మంచి టేస్ట్ ఉందనే చెప్పుకోవచ్చు. లావెండర్ అయితే అసలు పిచ్చ స్మెల్ వస్తున్నాయి. అండ్ గార్డెన్ ఎంట్రన్స్ లో మంచిగా పెట్టారు ఇవి. వావ్, ఇక్కడైతే అసలు నాకు సర్ప్రైజింగ్ గా బంతిపూలు అయితే కనిపించే స్లైట్ వేరియేషన్ ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయన్నమాట. నేను చూసి చాలా రోజులు అవుతుంది, మస్తు ఉన్నాయి. అసలు ప్రస్తుతానికైతే ఈ స్టన్నింగ్ గార్డెన్ ని ఇంగ్లీష్ హెరిటేజ్ మేనేజ్ చేస్తారన్నమాట. కొన్ని ట్రీస్ కి అయితే అసలు అమేజింగ్ హిస్టరీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 1847 లో క్వీన్ విక్టోరియా అండ్ ప్రిన్స్ ఆల్బర్ట్ అయితే దీన్ని ప్లాన్ చేశారంట. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు 100 ఇయర్స్ ముందు దీన్ని ప్లాన్ చేశారన్నమాట. అసలు ఇప్పటికి కూడా ఉంది. ఇలాంటి ప్లాంట్స్ చూస్తే అసలు అమేజింగ్ అనిపిస్తుంది నాకు. అసలు ఇక్కడ మస్తు హిస్టరీ ఉంది, ట్రీస్ కూడా అసలు అమేజింగ్ హిస్టరీ ఉందన్నమాట. అసలు 200 ఇయర్స్ 300 ఇయర్స్ చాలా చాలా పాత ఉన్నాయి. బేసికల్లీ రాయల్ ఫ్యామిలీ సమ్మర్ టైమ్ స్పెండ్ చేయాలన్నా, ఆల్సో వాళ్ళకి కొంచెం ఫ్రీగా రిలాక్స్ టైమ్ స్పెండ్ చేయాలన్నా ఐల్ ఆఫ్ వైట్ లో ఆస్బర్న్ హౌస్ వచ్చి అయితే చాలా స్పెండ్ చేశారంట. వాళ్ళ డే టు డే లైఫ్ అండ్ ఆల్సో వాళ్ళు యూజ్ చేసిన లివింగ్ రూమ్ కానీ డైనింగ్ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసి చూడాలంటే డెఫినెట్ గా ఆస్బర్న్ హౌస్ అయితే విజిట్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ది టాప్ అట్రాక్షన్స్ అనే చెప్పుకోవచ్చు ఐల్ ఆఫ్ వైట్ లో. మన వీడియోలో నెక్స్ట్ అప్ అయితే గాడ్సిల్ విలేజ్. ఇక్కడైతే మెడివల్ టైమ్స్ లో కన్స్ట్రక్ట్ చేసిన చర్చ్ అండ్ ఆల్సో చార్మింగ్ కాటేజెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంతకు ముందు మీరు కాట్స్వోల్డ్ వీడియో చూసుంటే మోడల్ విలేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట. సో సిమిలర్ మోడల్ విలేజ్ గాడ్సిల్ లో కూడా ఉందన్నమాట. గాడ్సిల్ ఏరియా అయితే హార్ట్ ఆఫ్ ఐల్ ఆఫ్ వైట్ లో ఉంటుంది అన్నమాట. అండ్ దీని అయితే గాడ్సిల్ హామ్లెట్ అని పిలుస్తారు. హామ్లెట్ అంటే ఈ విలేజెస్ కంటే పాపులేషన్ తక్కువ ఉంటే ఆ పర్టికులర్ ఏరియాని హామ్లెట్ అని పిలుస్తాం అన్నమాట. ఇక్కడైతే వెరీ చార్మింగ్ కాటేజెస్ ఉంటాయి.
మీరు ఐల్ ఆఫ్ వైట్ విజిట్ చేస్తే డెఫినెట్ గా నేను రికమెండ్ చేస్తాను. అండ్ వెరీ వెరీ ఓల్డ్ టీ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట చార్మింగ్ కాటేజెస్ లో, అవి కూడా ఎక్స్పీరియన్స్ అయితే తప్పనిసరిగా చేయండి. ఇండియాలో కమలిల్లు ఉంటాయి కదా, అలాగే ఇంగ్లాండ్ అండ్ సరౌండింగ్ ప్లేస్ లో ఈ టైప్ ఆఫ్ థాచ్డ్ హౌసెస్ అయితే వెరీ కామన్. అండ్ డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేస్తారు పైన వెదర్ కి డామేజ్ అవ్వకుండా. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఆఫ్రికా, యూరోప్ అండ్ ఏషియాలో వెరీ కామన్. ఓన్లీ థింగ్ ఏంటంటే పైన రూఫ్ కి యూజ్ చేసే మెటీరియల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో కమ్మలు యూజ్ చేస్తాం కదా, ఇక్కడైతే డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేస్తారు, అంతే డిఫరెన్స్. వెదర్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంది, మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ ఎండ్ ఉంది, మధ్యలో బీభత్సంగా వర్షం పడింది, మళ్ళీ ఎండ్ ఉంది, బట్ చాలా విండి ఉంది అన్నమాట. సో నేనైతే ఎక్కడ ఆగట్లేదు. ఈ ఐలాండ్ లో బస్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఈ కాటేజ్ చూసారా అసలు ఎంత ప్రెటీ ఉందో. ఇక్కడ మెడివల్ చర్చ్ పక్కనే వండర్ఫుల్ కాటేజెస్ అయితే ఉన్నాయి. నేను ఒక ఆయనతో మాట్లాడాను, ఆయన అయితే 5 ఇయర్స్ నుంచి ఇక్కడ ఐలాండ్ లోనే ఇక్కడే ఉంటున్నారంట. అండ్ ఈ ఐలాండ్ అయితే చాలా ఇష్టం అంట ఆయనకి. ఆపోజిట్ కనిపిస్తుంది కదా ఆ కాటేజ్ అయితే ఆయనదేనంట. మంచిగా నీట్ గా గార్డెన్ కూడా పెట్టుకున్నారు ఆయనే. అసలు ఈ చర్చ్ కూడా అంటే ఓపెనింగ్ క్లోజింగ్ కూడా చేస్తారంట, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యూకే అండ్ సరౌండింగ్ యూరోపియన్ కంట్రీస్ లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ చాలా మంది 70-80 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు అనమాట. వాళ్ళు చూస్తే వెరీ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడిన ఆయన కూడా అసలు చర్చ్ మెయింటైన్ చేస్తారంట, ప్రాబబ్లీ క్లోజ్ టు 80 ఇయర్స్ ఉంటాయేమో. అసలు స్టిల్ హ్యాపీగా అసలు నడుస్తున్నారు. అసలు నేను ఏం క్వశ్చన్ అడిగినా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. వాళ్ళు చూస్తే నాకు కైండ్ ఆఫ్ అప్పుడప్పుడు కొంచెం కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ గా గాడ్సిల్ లో ఒక థాయ్ రెస్టారెంట్ కూడా ఉంది. నేనైతే వెరీ హంగ్రీ ఉన్నాను, ఏదైనా తిందామని వచ్చాను. ఫుల్ గా తిరిగి తిరిగి అలసిపోయినమాట. థాయ్ రెస్టారెంట్ లో థాయ్ రెడ్ కర్రీ ఒకటి తీసుకున్నాను. అండ్ దీంతో మనకి రైస్ ఇస్తారు, కోకోనట్ రైస్ ఇస్తారు, అండ్ దెన్ సూప్ ఒకటి, అండ్ ఆల్సో చికెన్ సాటే, ప్రాన్స్ కూడా తీసుకున్నాను అంట. ఐలాండ్ లో ఇంట్రెస్టింగ్ గా బటర్ఫ్లై వరల్డ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా విజిట్ చేయొచ్చు. ఎంట్రీ అయితే అబౌట్ 11 పౌండ్స్ చార్జ్ చేస్తారు. So tomorrow is feeding day, Monday. We feed the saints on Monday, which means that Mondays and Tuesdays. Monday morning may be okay because we normally feed them lunchtime. But certainly Tuesday, the day we do not handle them because it's a day. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా, స్టన్నింగ్ సీనరీస్ మనం చూడాలన్నా, అండ్ ఆల్సో వీకెండ్ క్వైట్ టైమ్ స్పెండ్ చేయాలన్నా ఐల్ ఆఫ్ వైట్ అయితే బెస్ట్ వీకెండ్ గెట్ అవే అని కూడా చెప్పుకోవచ్చు. ఐ హోప్ ఈ ఐలాండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.